ఏంటి అనుకుంటున్నారు కదా, నేనైతే ఆయిల్ పెట్టుకున్నానమాట. హెయిర్ అంతా కూడా చూసారా ఎంత నల్లగా అలా భలే మెరుస్తుంది కదా. దీనికి అంతటికి కారణం ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను నేను, ఓకేనా? ఆల్మోస్ట్ నా హెయిర్ అనేది లాంగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా, చాలా లాంగ్గా ఉంటుంది. నేను యూజ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ వల్ల కూడా, కొన్ని బెనిఫిట్స్ వల్ల కూడా నా హెయిర్ అనేది ఇంత ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఈ హెవీ హెయిర్ ఆయిలింగ్ దేంతో చేశాను, దాని బెనిఫిట్స్ ఏంటి, దాన్ని యూజ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు తెలుసుకోవచ్చు. ఓకే, అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడం కోసం పక్కనే అలానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఓకే, ఇవాళ అయితే నేను హెయిర్ ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా, అది వచ్చేసి న్యూడ్ నుంచి క్యారెట్ సీడ్ ఆయిల్ అనమాట. మీకు ఇంత ముందు షేర్ చేశాను క్యారెట్ సీడ్ లోషన్స్ కానీ, అలాగే ఫేస్ వాష్ కానీ, షాంపూ కానీ, క్యారెట్ సీడ్ ఆయిల్, అలాగే క్యారెట్ సీడ్ ఆయిల్ అనమాట. ఈరోజు మొత్తం అన్నీ కూడా న్యూడ్ వారి నుంచి క్యారెట్ సీడ్తో తయారు చేసిన కొన్ని ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను, వాటి బెనిఫిట్స్ అనేవి ఈరోజు మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ హెయిర్ ఆయిల్ ఎలా ఉండాలి అనేది ముందు మనం ఎంచుకుంటాము. ఎలాగంటే మందార పువ్వు ఉందా, అలాగే దాంట్లో ఉసిరికాయ ఉందా, లేకపోతే ఇది మంచిది, వాటికా మంచిది, అశ్విని మంచిది, అలా అలా మనం ఎంచుకుంటాము. అది కాదు, ముందు మనకి హెయిర్కి మనం ఎలాంటి పోషన్ ఇస్తున్నాము అంటే మనం రాసిన తర్వాత అది ఎలా రియాక్ట్ అవుతుంది అని చూసుకోవాలన్నమాట. హెయిర్ రియాక్షన్ బట్టే మనం హెయిర్ ఆయిల్ని వాడాలా వద్దా అని నిర్ణయించుకోవాలి తప్ప, బ్రాండెడ్ కంపెనీ, మంచి స్మెల్ వస్తుంది ఇలాంటివన్నీ చూసి అయితే హెయిర్ ఆయిల్ కాదు కదా ఏ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోకూడదు. ఓకే, నేనైతే న్యూడ్ నుంచి క్యారెట్ సీడ్ ఆయిల్ తెప్పించాను. దీని ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మనకి న్యూడ్ కంపెనీ వారి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి ప్యాకింగ్ తోటి వస్తాయి, అలాగే గుడ్ మెసేజ్ తోటి కూడా వస్తాయి అన్నమాట. మనకి లోపల వచ్చేసరికి ఇలా ఉంటుంది ఈ బాటిల్, అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 300 ml అండి, 300 ml ఆయిల్ అన్నమాట ఇది. దీంతోపాటు దీన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, దీన్ని వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఈ ఆయిల్లో ఏమేమి మిక్స్ అయ్యి ఉన్నాయి, అలాగే ఏ హాని చేయకుండా ఉండటానికి ఎటువంటి ప్రోడక్ట్స్ అంటే మనం యూజ్ చేసే దాంట్లో, అంటే ఇదే కాదు ఏ ఆయిల్ కానీ షాంపూ కానీ కొన్నా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి దాంట్లో యూజ్ చేస్తారు, ఇంగ్రీడియంట్స్ రాస్తారు, అప్పుడు మనం చూసుకోవాలి. పారాబిన్స్ అంటే మనకి కెమికల్స్ కింద లెక్క అనమాట, అటువంటివి, ఆల్కహాయిడ్స్ అటువంటివి కూడా కెమికల్స్ కింద లెక్క. అవి ఏంటంటే మంచి స్మెల్ ఇవ్వడానికి కానీ, మంచిగా మనకి చూడటానికి, అంటే ఒక ఆయిల్ చూసారా వైట్గా ఉంటుంది, అలాగే ఒక్కొక్క ఆయిల్ కలర్ఫుల్గా ఉంటుంది, అంటే మనకి ఉసిరికాయ ఫ్లేవర్ అని, అలాగే మందార పువ్వు, గులాబీ ఫ్లేవరు, ఇలా ఫ్లేవర్స్ మిక్స్ చేయడానికి కూడా కొన్ని పారాబిన్స్ అనేవి మిక్స్ చేస్తారనమాట. అటువంటివి ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేదు, ఈ ఆయిల్లో ఏమున్నాయి, అసలు ఆయిల్లో ఏమి ఉండకూడదు, ఇలాంటి విషయాలన్నీ చక్కగా ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు న్యూడ్ నుంచి. ఈ ఆయిల్ అయితే నేను రాసేసాను ఆల్మోస్ట్, చూసారా గుడ్ ప్యాకేజీ అనమాట. అసలు చూడటానికి ఎంత బాగుందో కదా మీకు ప్యాకేజీ, బయట కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉందన్నమాట. ఓకే, ఎంత బుడ్డి బుడ్డిగా మూత, అది చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి ఒక హోల్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా తీసేసి రాసేసుకున్నాను. మంచి స్మెల్ కూడా బాగానే ఉంది. అంటే మంచి స్మెల్ మీన్స్ ఏంటంటే మనకి ఓ చాలా ఎక్కువ స్మెల్ వచ్చేసి ఒక్కొక్క సెంట్ చూసారంటే మీరు తల పట్టేస్తుంది అనమాట. ఒక్కొక్క ఆయిల్ కూడా నాకు అట్లా ఏ ఆయిల్ అనిపిస్తుంది అంటే ఎక్కువగా డాబ్రామ్లా ఆయిల్ అలా అనిపిస్తుంది అనమాట. ఎక్కువగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అస్సలు నేను తట్టుకోలేను అనమాట, తలపోటు వచ్చేస్తుంది విపరీతంగా. అలా లేకుండా మైల్డ్గా ఉందన్నమాట స్మెల్ కూడా. అంటే దీంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్ వాడారో దానికి సంబంధించిన లైట్ స్మెల్ అనేది వస్తుంది. అలాగే దీని కలర్ చూసుకున్నట్లయితే కలర్ కూడా క్యారెట్ కలర్లో, లైట్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట. ఓకే, ఈ ఆయిల్ గురించి చెప్పాను, అలాగే దీని యూజెస్ చెప్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి మనం వీక్లీ 2 times రాసుకునే హెయిర్ వాష్ చేసుకోవచ్చు, డైలీ అప్లై చేసుకోవచ్చు. మన కొబ్బరి నూనె ఎలా అయితే మన హెయిర్కి అప్లై చేస్తామో ఆ విధంగానే మనం డైలీ అప్లై చేసుకోవచ్చు, వీక్లీ 2 times అప్లై చేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు మర్దన అనేది చేసుకోవచ్చు. ఎలాగైనా మరి వాడచ్చు అనమాట, మనం కొబ్బరి నూనె ఏ విధంగా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఆయిలింగ్ చేసేసాను అనమాట, చాలా ఎక్కువ ఆయిల్ పెట్టాను మీరు చూసినట్లయితే వీడియోలో. అస్సలు నా జుట్టు మామూలుగా అంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత దుబ్బులాగా ఎలా వస్తుంది అనమాట, అంత ఆయిల్ పెట్టానంటే ఇంత
అంటే దగ్గరికి వచ్చేసిందంటే ఎంత ఆయిల్ పెట్టానో దానికి చాలా ఎక్కువసేపు వాళ్ళ మర్దన అనేది చేసుకున్నాను అనమాట. చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అలా మర్దన చేసుకుంటే. ఆ తర్వాత కావాలంటే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ అయితే అలా వదిలేస్తాను అనమాట. ఒక ఆయిల్ పెట్టిన తర్వాత ఓవర్ నైట్ వదిలేయడం వల్ల ఏంటంటే స్కాల్ప్ లోపల ఉండే చర్మం ఏదైతే ఉంటుందో మనం పెట్టిన ఈ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది అనమాట. అలా పీల్చుకోవటం వల్ల ఏంటంటే ఈ చర్మంలో రంధ్రాలన్నీ కూడా రిలాక్స్ అవుతాయి, ఎందుకంటే పొడిబారిపోయి ఆరిపోయి ఉంటాయి కదా. ఎప్పుడు ఎక్కువగా ఆయిల్ పెట్టుకోలేని వాళ్ళకి ఏంటంటే చర్మం అనేది పొడిబారిపోయి చుండ్రు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, దురద వస్తుంది, పేలు పట్టేస్తాయి, అలాగే జుట్టు ఎరుపు రంగులోకి మారిపోద్ది, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారంటే కారణం ఆయిల్ అనమాట. చాలామంది అనుకుంటారు నేను ఆయిల్ పెట్టుకోను అయినా నా జుట్టు బాగానే ఉందని. ఒక ఏజ్ దాకా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఏజ్లో కొన్ని కొన్ని విటమిన్స్ అనేవి మన శరీరంలో ఉంటాయి కాబట్టి వాటి వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగానే కనిపిస్తుంది. కానీ ఒక ఏజ్ వచ్చాక దానికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. చాలామంది చూసుకున్నట్లయితే 60-70 సంవత్సరాలు వచ్చేసినా సరే జుట్టు ఊడకుండా, అంటే తెల్ల వెంట్రుకలు అయితే కామన్ వస్తాయి వయసుతో పాటు, కానీ అసలు జుట్టు ఊడకుండా ఉంది అంటే వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట. వాళ్ళు ఆ జుట్టుని చూసుకునే పద్ధతి అంటే ఎప్పుడు ఆయిలింగ్ చేయటం, హెయిర్ వాష్ చేయటం, హెయిర్ వాష్కి కుంకుడుకాయ ఇలాంటి పదార్థాలను యూజ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే హెయిర్ ఆయిల్ని కూడా డైలీ అప్లై చేయటం, 2 డేస్కి అప్లై చేయటం, అలాంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా శరీరాన్ని కానీ జుట్టుని కానీ ఏ వస్తువునైనా సరే ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా మన దగ్గర ఉంటుంది. మీరు గమనించినట్లయితే చాలామందికి ఒక 20 ఏజ్లోనే ఇదంతా కూడా బట్టబొరలాగా అయిపోయి హెయిర్ మొత్తం ఊడిపోయి అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు హెయిర్ కేర్ అసలు చేసుకోరు, తలస్నానం చేయడం లేదు, అలాగే జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకోరు, ఇంకా దాన్ని అలా వదిలేస్తారనమాట. గాలికి అలా వదిలేస్తే ఎన్నాళ్ళనే ఉంటుంది, ఉండదు కదా, దానికి కూడా టైం వచ్చినప్పుడు రాలిపోతూ ఉంటుందన్నమాట. సరైన పోషణ అందిస్తేనే ఒక మనిషి జీవించడానికి కూడా సరైన పోషణ ఉంటేనే, మీకు తెలుసు కదా, ఒక రోడ్డు మీద అంటే చెత్త కాగితాలు వేరుకునే పిల్లలకి ఇంట్లో పెరిగిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కేరింగ్గా చూసుకుంటాం మనం పిల్లల్ని, మన పిల్లలు బుద్ధుగా ముద్దుగా అందంగా ఉంటారు. ఆ పిల్లలు ఏంటంటే బక్క చిక్కిపోయి ఎలా పడితే అలాగా నీరసంగా ఉంటారు. అలా కేరింగ్ని బట్టే ఏదైనా ఉంటుంది అని ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ ఏం కాదు, తప్పుగా ఏం తీసుకోవద్దు. ఓకే, ఎప్పుడైనా సరే కేరింగ్ చాలా ముఖ్యం, దేనికైనా సరే మన జుట్టుని కేరింగ్గా చూసుకోండి. న్యూడ్ వాలి క్యారెట్ సీడ్ ఆయిల్ని యూజ్ చేసి చూడండి. నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ని కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి. యూజ్ చేసి వాటి బెనిఫిట్స్ అనేవి మీకు ఎలా అనిపించినాయి, మీ జుట్టుకి ఎలా అనిపించినాయి, మీ చర్మానికి ఎలా అనిపించినాయి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ.